భారీగా విద్యుత్ ఛార్జీలు జగన్ ప్రభుత్వం పెంచేసిందని ఏపీ ప్రజలు అంటున్నారు. నాలుగేళ్లుగా విద్యుత్ ఛార్జీలను ఎడాపెడా పెంచుతూ ప్రభుత్వం ప్రజలకు షాక్లు ఇస్తూనే ఉంది. ఏ ఇంటి బిల్లు చూసినా వినియోగించిన విద్యుత్ ఛార్జీలతో పాటు ట్రూఅప్ ఎఫ్పీపీసీఏ ఛార్జీలు కూడా 2021-22 అలాగే ఎఫ్పీసీసీఏ 6/2023 పేర్లతో కూడా ప్రభుత్వ అదనపు బాధ కనిపిస్తుంది. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తారంటూ సీఎం హోదాలో జగన్ తొలిసారి ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చలేదంటే మాట తప్పినట్లు కాదా అంటూ తెలంగాణ తమిళనాడు సీఎంలు కేసీఆర్ స్టాలిన్ సమక్షంలో ప్రజలకిచ్చిన హామీని కూడా ప్రభుత్వం అమలు చేయలేదంటే మన రాష్ట్ర పరపతి ఏమవుతుందని అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక గత ప్రభుత్వం పవన సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో 2021 విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పీపీఏ అధిక ధరకు కుదుర్చుకుందని సీఎం జగన్ అప్పట్లో తీవ్రస్థాయిలో ఆరోపించారు. విద్యుత్ రంగంపై అసెంబ్లీలో జరిగిన చర్చలోనూ దారిని తప్పుపట్టారు. వాటి వల్ల రాష్ట్రంపై వేల కోట్ల భారం పడుతుందని అందుకే గత ప్రభుత్వం కుదుర్చుకున్న పీపీఏలను సమీక్షిస్తామంటూ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు మేలు చేయకపోగా విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటేనే విదేశీ కంపెనీలు ఆలోచించే స్థాయికి రాష్ట్ర ప్రతిష్ట దిగజారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రోప్ అనేది విద్యుత్ వినియోగదారులకు తరచూ వినిపించే పదంగా మారింది. నెల విద్యుత్ బిల్లు ఎంత వచ్చిందని మాత్రమే గతంలో వినియోగదారులు చూసేవారు. ఇప్పుడు బిల్లు రాగానే ట్రోప్ ఎఫ్ఈ పీపీసీఏల భారం ఎంత పడిందో చూసుకునే దుస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏడాదిలో విద్యుత్ కొనుగోలు ఇతర ఖర్చులకు ఏపీ ఈఆర్సీ అనుమతించిన మొత్తం కంటే అదనంగా చేసిన ఖర్చును ట్రూఅప్ పేరుతో డిస్కంలు వసూలు చేస్తాయి. ఈ మొత్తానికి వసూలు చేసుకోవడానికి ఏడాది దాకా ఆగడం ఎందుకనుకున్న ప్రభుత్వం ఒక నెలలో సర్దుబాటు ఛార్జీలను తర్వాత నెలలో బిల్లులోనే కలిపి వసూలు చేసేలా నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం 2023-24 నుంచి ప్రతి నెల యూనిట్కు గరిష్టంగా 40 పైసలు ఎఫ్ఈపీసీఏ పేరిట వసూలు చేసుకునే వెసులుబాటును డిస్కంలకు కల్పించింది. భారీగా విద్యుత్ ఛార్జీలు జగన్ ప్రభుత్వం పెంచేసిందని ఏపీ ప్రజలు అంటున్నారు. నాలుగేళ్లుగా విద్యుత్ ఛార్జీలను ఎడాపెడా పెంచుతూ ప్రభుత్వం ప్రజలకు షాక్లు ఇస్తూనే ఉంది. ఏ ఇంటి బిల్లు చూసినా వినియోగించిన విద్యుత్ ఛార్జీలతో పాటు ట్రూఅప్ ఎఫ్ఈపీసీసీఏ ఛార్జీలు 2021-22 అలాగే 2023 పేర్లతో కూడా ప్రభుత్వం అదనపు బాధలు కనిపిస్తుంది. ఇక విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తారంటూ సీఎం హోదాలో జగన్ తొలిసారి ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చలేదంటే మాట తప్పినట్లు కాదా అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. తెలంగాణ తమిళనాడు సీఎంలు కేసీఆర్ స్టాలిన్ సమక్షంలో ప్రజలకి హామీని కూడా ప్రభుత్వం అమలు చేయలేదంటే మన రాష్ట్ర పరపతి ఏమవుతుందని అంటున్నారు. గత ప్రభుత్వం పవన సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో 2021 విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పీపీఏ అధిక ధరకు కుదుర్చుకుందని సీఎం జగన్ అప్పట్లో తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఇక విద్యుత్ రంగంపై అసెంబ్లీలో జరిగిన చర్చలోనూ దాన్ని తప్పుపట్టారు. వాటి వల్ల రాష్ట్రంపై వేల కోట్ల భారం పడుతుందని అందుకే గత ప్రభుత్వం కుదుర్చుకున్న పీపీఏలను సమీక్షిస్తామంటూ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు మేలుకు చేయకపోగా విద్యుత్ రంగంలో పెట్టుబడి పెట్టాలంటేనే విదేశీ కంపెనీలు ఆలోచించే స్థాయికి రాష్ట్ర ప్రతిష్ట దిగజారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రోప్ అనేది విద్యుత్ వినియోగదారులకు తరచూ వినిపించే పదంగా మారింది. నెల విద్యుత్ బిల్లు ఎంత వచ్చిందని మాత్రమే గతంలో వినియోగదారులు చూసేవారు. ఇప్పుడు బిల్లు రాగానే ట్రోప్
ఎఫ్ఈసీసీఏలు భారం ఎంత పడిందో చూసుకునే దుస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక ఏడాదిలో విద్యుత్ కొనుగోలు ఇతర ఖర్చులకు అనుమతించిన మొత్తం కంటే అదనంగా చేసిన ఖర్చును ట్రూఅప్ పేరుతో డిస్కంలు వసూలు చేస్తాయి. ఈ మొత్తాన్ని వసూలు చేసుకోవడానికి ఏడాది దాకా ఆగడం ఎందుకనుకున్న ప్రభుత్వం ఒక నెలలో సర్దుబాటు ఛార్జీలను తర్వాత నెల బిల్లులోనే కలిపి వసూలు చేసేలా నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకారం 2023-24 నుంచి ప్రతి నెల యూనిట్కు గరిష్టంగా 40 పైసలు ఎఫ్ఈపీసీసీఏ పేరిట వసూలు చేసుకునే వెసులుబాటును డిస్కంలు కల్పించింది. అంటే ప్రతి నెల ఎఫ్ఈపీసీఏ చెల్లించడంతో పాటు ఏడాది తర్వాత ట్రూఅప్ భారాన్ని కూడా అప్పటిదాకా ఆగకుండా వెంటనే వినియోగదారులకు భరించాల్సిందని ప్రభుత్వం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి. మనీష, ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీలు క్రమక్రమంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఏ నెల ఎంత విద్యుత్ ఛార్జీ బిల్లు వస్తుందో అర్థం కాని పరిస్థితిలో వినియోగదారులు ఉన్నారంటే ఏ స్థాయిలో పెరిగిపోతుందో ఒక్కసారిగా కూడా ఊహించొచ్చు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలు బిల్లులు పెరిగిన ప్రతిసారి పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే అంటే డైరెక్ట్ గా పెంచకుండా ఇండైరెక్ట్ గా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నటువంటి వైద్యం చూస్తే కనుక ఒక్కొక్క కస్టమర్ మీద కూడా ప్రతి యూనిట్ కి కూడా 40 పైసలు పైబడే భారం పడుతుందని చెప్పాలి. ప్రస్తుతానికైతే కనుక అంటే మే జూన్ జూలై ఈ 4-5 నెలల్లో చూస్తే కనుక దాదాపుగా 6 రకాల ఛార్జీలు అంటే సాధారణంగా వినియోగదారుడు వినియోగించే యూనిట్లతో పాటుగా ఫిక్స్డ్ ఛార్జీలని, కస్టమర్ ఛార్జీలని, విద్యుత్ డ్యూటీ అని, ట్రూఅప్ ఛార్జీలు, ఇంధనం సర్దుబాటు ఛార్జీలు, అదేవిధంగా ఇలా రకరకాల ఛార్జీలతో ఎక్కువ మొత్తం అంటే ఒక వినియోగదారుడు ఒక మీటర్ మీద వినియోగించే కంటే ఆ యూనిట్లు కన్నా కూడా అత్యధిక మొత్తంలో ఈ ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. ముందు నెల సుమారుగా 1500 నుంచి 1600 బిల్లు వస్తే కనుక నెక్స్ట్ మంత్ 2500 రావచ్చు, 3000 రావచ్చు, చెప్పలేని పరిస్థితి అనమాట. అంటే అంత అదనంగా కూడా ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి, అదేవిధంగా ఫిక్స్డ్ ఛార్జీల పేరుతోటి వినియోగదారుడిపై భారం మోపుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. ప్రతి నెలా కూడా ఏదో ఒకటి అదనపు ఛార్జీలు వేసి ముందొచ్చిన దానికన్నా కూడా ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసే విధంగా కూడా ఆ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రయత్నం చేస్తూ ఉంది. తాజాగా చూస్తే కనుక 1వ తారీఖు దాటిన తర్వాత విద్యుత్ బిల్లులు తీస్తే కనుక ఆ విద్యుత్ బిల్లుల ఛార్జీలు ఏ మేరకు పెరుగుతాయో తెలియని పరిస్థితి. ఒకవైపు అదనపు ఛార్జీలు పడుతుంటే కనుక మరొక వైపు 300 యూనిట్లు దాటిన తర్వాత అనూహ్యంగా కూడా పెరిగిపోయినటువంటి రేటు, ఒక యూనిట్ ధర వచ్చి దగ్గర 3 రూపాయలు పైపై పడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో చూస్తే కనుక వినియోగదారుడు వినియోగించే సకాలంలో కనుక రీడింగ్ తీయకపోతే కనుక ఒక 4-5 రోజులు రీడింగ్ తేడా తీస్తే కనుక ఈ ఏదైతే స్లాబ్ సిస్టమ్ ఉందో ఆ రేటు ఆ యూనిట్లు పెరిగిపోవడం, యూనిట్లు పెరిగిపోయిన తర్వాత మామూలు స్థాయి నుంచి అడిషనల్ గా ఎక్కువ రేటు ఉన్నటువంటి యూనిట్లు ఛార్జీలోకి పడిపోవడం కూడా సామాన్య మధ్యతరగతి వర్గాలపై తీవ్రమైనటువంటి భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఏదైతే రాష్ట్రంలో వినియోగదారులు వినియోగిస్తున్నటువంటి విద్యుత్ విషయంలో సమీక్షించి ఇలాంటి అదనపు భారాలు పడకుండా సామాన్యుడికి అందుబాటులో విద్యుత్ బిల్లులు ఉండే విధంగా చూడాలని చెప్పేసి అనేక ప్రజా సంఘాలు, అదేవిధంగా కూడా కస్టమర్ అసోసియేషన్స్ కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీలు చూసి కనుక కొత్తగా పరిశ్రమలు పెట్టాలన్నా, చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పాలన్నా కూడా ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. సహజంగా కూడా పారిశ్రామిక రంగానికి రాయితీతో కూడినటువంటి విద్యుత్ అందించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. రాయితీతో కూడినటువంటి విద్యుత్ కూడా 1 లక్ష రూపాయలు రావడంతో చిన్న తరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలు నెలకొల్పేవారు చాలా తీవ్రమైనటువంటి ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ రూపంలో అయితే ఆదాయం ఎక్కువ కావాలనుకుంటుందో ఆ రూపంలో వచ్చేటువంటి ఆదాయ మార్గాలపైన దృష్టి సారించి దానికి రకరకాలుగా కూడా అడిషనల్ ఛార్జీలు వేసి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా ఇందులో విద్యుత్ ఛార్జీలు ప్రతి కుటుంబం పైన, ప్రతి చిన్న తరహా చిన్న సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై కూడా భారం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనీష, థ్యాంక్ యూ. మురళి. భారీగా విద్యుత్ ఛార్జీలు జగన్ ప్రభుత్వం పెంచేసిందని ఏపీ ప్రజలు అంటున్నారు. 4 ఏళ్లుగా విద్యుత్ ఛార్జీలను ఎడాపెడా పెంచుతూ ప్రభుత్వం ప్రజలకు షాక్లు ఇస్తూనే ఉంది. ఏ ఇంటి బిల్లు చూసినా వినియోగించిన విద్యుత్ ఛార్జీలతో పాటు ట్రూఅప్ ఎఫ్సి
పీపీసీఏ ఛార్జీలు 2021-22 అలాగే 23 పేర్లతో ప్రభుత్వ అదనపు బాధ్యత కనిపిస్తుంది. ఇక విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానంటూ సీఎం హోదాలో జగన్ తొలిసారి ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదంటే మాట తప్పినట్లు కాదా అని తెలంగాణ తమిళనాడు సీఎంలు కేసీఆర్ స్టాలిన్ సమక్షంలో ప్రజలకు ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం అమలు చేయలేదంటే మన రాష్ట్ర పరపతి ఏమవుతుందంటూ కూడా ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక గత ప్రభుత్వం పవన సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో 221 విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పీపీఏ అధిక ధరకు కుదుర్చుకుందని సీఎం జగన్ అప్పట్లో తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఇక విద్యుత్ రంగంపై అసెంబ్లీలో జరిగిన చర్చలోనూ దాన్ని తప్పుపట్టారు. వాటి వల్ల రాష్ట్రంపై వేల కోట్ల భారం పడుతుందని అందుకే గత ప్రభుత్వం కుదుర్చుకున్న పీపీఏలను సమీక్షిస్తామంటూ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు మేలు చేయకపోగా విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటేనే విదేశీ కంపెనీలు ఆలోచించే స్థాయికి రాష్ట్ర ప్రతిష్ట దిగజారింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రోప్ అనేది విద్యుత్ వినియోగదారులకు తరచూ వినిపించే పదంగా మారింది. నెల విద్యుత్ బిల్లు ఎంత వచ్చిందని మాత్రమే గతంలో వినియోగదారులు చూసేవారు. ఇప్పుడు బిల్లు రాగానే ట్రోప్ ఎఫ్ పీపీసీసీల భారం కూడా ఎంత పడిందో చూసుకునే దుస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక ఏడాదిలో విద్యుత్ కొనుగోలు ఇతర ఖర్చులకు ఏపీ ఈఆర్సీ అనుమతించిన మొత్తం కంటే అదనంగా చేసిన ఖర్చును ట్రోప్ పేరుతో డిస్కంలు వసూలు చేస్తాయి. ఈ మొత్తానికి వసూలు చేసుకోవడానికి ఏడాది దాకా ఆగడం ఎందుకనుకున్న ప్రభుత్వం ఒక నెలలో సర్దుబాటు ఛార్జీలను తర్వాత నెల బిల్లులోనే కలిపి వసూలు చేసేలా నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకారం 2023-24 నుంచి ప్రతి నెల యూనిట్ కు గరిష్టంగా 40 పైసలు ఎఫ్పీసీసీఏ పేరిట వసూలు చేసుకునే వెసులుబాటును డిస్కంలు కల్పించింది. అంటే ప్రతి నెల ఎఫ్ఈపీసీసీఏ చెల్లించడంతో పాటు ఏడాది తర్వాత ట్రోప్ భారాన్ని అప్పటిదాకా ఆగకుండా వెంటనే వినియోగదారులకు భరించాల్సిందేనని ప్రభుత్వం తేల్చింది. ఇక విద్యుత్ రేట్లను పూర్తిగా తగ్గిస్తేస్తారంటూ గొంతు చెంచుకున్న జగన్ నాలుగేళ్లలో ఆ పని చేసేశారా? చేయనప్పుడు ఏటా ఛార్జీలు షాక్ ఎందుకు తగులుతోందని ప్రజలు అంతుపట్టడం లేదు. స్లాబ్ల మార్పు, ట్రోప్, ఎఫ్ఈపీసీసీఏ స్థిర ఛార్జీలు, ఏటా ఏదో ఒక పేరుతో వినియోగదారులపై భారం వేస్తూనే ఉన్నారు.